ఇప్పటికే పలు తెలుగు చిత్రాలు హిందీలో రీమేక్ కాగా ఇప్పుడు మరొక సినిమా కూడా రీమేక్ కు సిద్ధమవుతోంది. హీరో అల్లరి నరేష్ నటించిన కోర్టు డ్రామా నాంది చిత్రం కొద్ది రోజుల క్రితం థియేటర్ లో విడుదల కాగా ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. నరేష్, వరలక్ష్మి శరత్కుమార్ నటన, విజయ్ కనకమేడల దర్శకత్వం సినిమా సక్సెస్ లో భాగమయ్యాయి. ఇప్పుడు నాంది చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. అజయ్ దేవగన్, దిల్ రాజు కలిసి ఈ ప్రాజెక్ట్ ను త్వరలో పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పరిపాలనలోని లొసుగులను తెలియజేసే చిత్రంగా నాంది తెరకెక్కింది. తెలుగు వెర్షన్ ఎంతో అద్భుతంగా ఉంది. ఇది నా మనసుకు తాకడంతో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడంలో చేతులు కలిపాను. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తాను అని అజయ్ దేవగన్ పేర్కొన్నారు. పరాగ్ దేశాయ్, దిల్ రాజు, కుల్దీప్ రాథోడ్ తో కలిసి అజయ్ దేవగన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే పలు తెలుగు చిత్రాలు హిందీలో రీమేక్ కాగా ఇప్పుడు మరొక సినిమా కూడా రీమేక్ కు సిద్ధమవుతోంది. హీరో అల్లరి నరేష్ నటించిన కోర్టు డ్రామా నాంది చిత్రం కొద్ది రోజుల క్రితం థియేటర్ లో విడుదల కాగా ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. నరేష్, వరలక్ష్మి శరత్కుమార్ నటన, విజయ్ కనకమేడల దర్శకత్వం సినిమా సక్సెస్ లో భాగమయ్యాయి. ఇప్పుడు నాంది చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. అజయ్ దేవగన్, దిల్ రాజు కలిసి ఈ ప్రాజెక్ట్ ను త్వరలో పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పరిపాలనలోని లొసుగులను తెలియజేసే చిత్రంగా నాంది తెరకెక్కింది. తెలుగు వెర్షన్ ఎంతో అద్భుతంగా ఉంది. ఇది నా మనసుకు తాకడంతో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడంలో చేతులు కలిపాను. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తాను అని అజయ్ దేవగన్ పేర్కొన్నారు. పరాగ్ దేశాయ్, దిల్ రాజు, కుల్దీప్ రాథోడ్ తో కలిసి అజయ్ దేవగన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లుగా సమాచారం.